हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, चाला मंदी की वाला किस्टमेन वार की बर्थडे रोजु कोत्तगा इंप्रेस चेयालनी चाला मंदी की उंटुंदी कदा। अयिते इला कोत्तगा वारिकी विशेष नी चेप्पेदामु। इला विशेष चेप्पडं वल्ल वाळ्ळु कूडा चाला हैप्पीगा फील अवुतारु। केक मीद वारी फोटोस अलागे वारी पेरु तोटी सांग अलागे वारी नेम नी केक मीद रासी वाळ्ळनी इंप्रेस चेस्ते वाळ्ळु कूडा चाला हैप्पीगा फील अवुतारु। ओके, इंका इलागो ई वीडियो तेलुसुकुंदाम। फ्रेंड्स, ई वीडियो नी लास्ट वरकु चूडंडी। ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी, अलागे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा सांग क्रियेट एला चेयालो तेलुसुकुंदाम। मी दग्गर उन्न ए ब्राउजर नैना यूज चेसुकोवच्चु। नेनु यूजी ब्राउजर लो चेस्तुन्नानु। यूजी ब्राउजर ओपन चेसि सर्च लो वन बर्थडे सांग अनि टाइप चेसुकुंदाम। टाइप चेसे सर्च चेद्दामु। सर्च चेस्ते इला कनिपिस्तुंदि मनकि। फस्ट लो उन्न लिंक नि ओपन चेद्दामु। ओपन चेयंगाने लोपल इला कनिपिस्तुंदि। इप्पुडु फाइंड युवर नेम अनि उंटुंदि कदा, अक्कड क्लिक चेसि मीरु एवरिकैते विशेष चेप्पालि अनुकुंटुन्नारो वाळ्ळ नेम नि क्लिक चेयालि। इक्कड ना पेर्ने चेस्तुन्नानु, मौनिक अनि। ఇలా సర్చ్ చేయగానే ఇలా కనిపిస్తుంది కదా ఇల్లులో, ఇది ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే మనకి మన పేరు మీద ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ మనకు కనిపిస్తుంది. ఒక సాంగ్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనకి డైరెక్ట్గా యూట్యూబ్లోనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం పైన లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డాట్ ఎం అని ఉంది కదా, అదంతా డిలీట్ చేసేసి అక్కడ ఎస్ఎస్ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసి మనము ఓపెన్ చేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, మనకి కనిపిస్తుంది ఆ వీడియో. అక్కడ డౌన్లోడ్ ఎంపీ ఫోర్ అని ఉంది, అక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఆ ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేసినామనుకో డైరెక్ట్గా అది మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు కేక్ మీద నేమ్ ఎలా రాయాలో తెలుసుకుందాము. యూజీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్లో బర్త్డే నేమ్ విత్ కేక్ అని టైప్ చేసేద్దాము. బర్త్డే నేమ్ విత్ కేక్ అని టైప్ చేసి సెర్చ్ చేసేద్దాము. ఇలా సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి. సెకండ్ లింక్ కనిపిస్తుంది, నేమ్ బర్త్డే కేక్స్ రైట్ ఆన్ నేమ్ అని. అది ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తాయి కేక్స్, ఇలా కనిపిస్తున్నాయి కదా. ప్రతి కేక్ మీద నేమ్స్ రాసుకోవచ్చని. ఇలా ఒక కేక్ని అయితే ఓపెన్ చేద్దాము. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఎంటర్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎంటర్ చేసేద్దాము నేమ్. ఇక్కడ నా నేమ్ని ఇచ్చేస్తున్నాను. నేమ్ ఓపెన్ చేసేసి జనరేట్ ఇమేజ్ నౌ అని ఉందా, అక్కడ ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసేస్తే మనకి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, హ్యాపీ బర్త్డే మౌనిక అని. ఇంకా డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసేసుకోవచ్చండి. అంతే సింపుల్ అండి. అలాగే కేక్ మీద ఫోటో ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాము. అదే యూజీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్లో బర్త్డే కేక్ విత్ ఫోటో అని టైప్ చేద్దాము. టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి మనకి. ఇలా లాస్ట్కి వెళ్తే ఇక్కడ మనకి పుట్టింగ్ యువర్ ఫోటో ఆన్ యువర్ బర్త్డే కేక్ ఫోటో ఫర్ నీ డాట్ నెట్ అని కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేస్తే మనకి ఇలా కేక్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే మనకి సైడ్లో అన్నీ కనిపిస్తాయి, చాలా రకాలుగా ఉంటాయి. నేను సెకండ్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్ యువర్ ఫైల్ అని కనిపిస్తుందా, దానిలోకి వెళ్ళి గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఫోటో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ కొడితే మన ఫోటో ఇక్కడ ఓపెన్ అయిపోతుందండి. ఇంకా ఇక్కడ మనకు చూస్తే డౌన్లోడ్ ఆప్షన్ ఉందిగా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా డౌన్లోడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసేసుకుంటే మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. ఇలా చేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇష్టమైన వారికి పంపించి వాళ్ళని హ్యాపీగా ఇంప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.